వైఎస్ఆర్సీపీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా విశాఖ పాడేరు మండల వైసీపీ నాయకులు ఆయా గ్రామాల్లో గిరిజనులతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తమ దృష్టికి తెస్తే ఎమ్మెల్యే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిని కిముడు గాయత్రీదేవి, మాజీ ఎంపీపీ ఎస్వీ రమణమూర్తి, అరకు పార్లమెంట్ జిల్లా కార్యదర్శి శతక బుల్లిబాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుసుకొని ఈ నవరత్నాలు ప్రవేశపెట్టి మనకంటూ డబ్బులు అనేది సంవత్సరానికి రైతు భరోసా ద్వారా 15,000 వేస్తున్నారమ్మా. ఈసారి కూడా మొన్న మీకు 5,500 వేశారు మొదటి విడతగా. ముందు 15,000 వేశారు. ఈ సంవత్సరం ఎవరెవరికైతే వచ్చిందా లేదా అనేది, అలాగే వాహనమిత్ర, అలాగే అమ్మఒడి, అమ్మఒడి ద్వారా మనకు 13,000 వేస్తున్నారు. ఎవరైతే ఇంటింట ఒక్కొక్కరికి చొప్పున పడిందమ్మా. ఈసారి ఎవరికి పడింది ఎవరికి పడలేదు అనేది తెలుసుకుందామని వచ్చాం మేము. అలాగే అమ్మఒడి ద్వారా ఇంకా మనకు మన గిరిజనులు అనే వారు వెనకబడి ఉన్నారనేసి, మనకంటూ ఇంగ్లీష్ మీడియం రావాలనేసి, గిరిజనులనే కాదు పేద ప్రజలందరికీ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మనకంటూ మనకు డబ్బులు ఉంటుంది ఉండకపోతుంది, ఉంటుందేటమ్మా, ఇలాంటివన్నీ ఉంటుంది. ఉన్న వాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు, లేని వాళ్ళు చదివించటం లేదు కదా. అందుకంటూ మనకు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారమ్మా. దాని ద్వారా అమ్మఒడి, ఇంకా రేషను, మనకి కరోనా రావడం వల్ల మనకంటూ 4 విడతల రేషన్ ఇచ్చారు. అలాగే 1,000 రూపాయలు ఫ్రీ